యథ రాజ తథ ప్రజలాగా ఇక తప్పని పరిస్థితుల్లో అందరూ కూడా అటు అలా ప్రవర్తించాల్సిన ఒక పరిస్థితిని వాడు సృష్టించారు. ఇవాళ హిందూపురం ఉంది, నేను ఇక్కడ ఎమ్మెల్యే, అక్కడ మేము ఒక ప్రభుత్వ ఆసుపత్రిని బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్లో దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈనాడు చూస్తే కుక్కల పందులు ఇవన్నీ తిరుగుతున్నాయి లోపల. డయాలసిస్ యూనిట్స్ పెట్టాం 12 డయాలసిస్ యూనిట్స్. ఇవాళ అభివృద్ధి పనులను కూడా మేమే చేసుకోవాల్సి వస్తాం. నేను మా నాయకులు అయితే మా కార్యకర్తలు అయితే అక్కడ రోడ్ల నుంచి కూడా వీళ్ళు ఒక్క రోడ్డు వేసిన పాపానికి పోలేదు, ఒక్క లింక్ రోడ్ వేసిన పాపానికి పోలా, ఒక్క గొయ్యి కూడా మడితో పుడిచిన పాపానికి పోలేదు. సీసీ గారు అన్నారు ఏ యుద్ధం ఎంత జరిగిందో, ఏ రాజ్యం ఎన్నాడుందో, తారీఖులు దస్తావేజులు కాదు, ఈ చరిత్రకు అర్థం. నైలు నది నాగరికతలో సామాన్యుల జీవనం ఎక్కడ? తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నది ముఖ్యమని. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం? నర ఈ మానవ చరిత్ర సమస్తం పరపీడ పరాయత్వం. ఏ దేశ చరిత్ర చేసినా ఏముంది? మా ఒక బానిసలుగా చేయడం ప్రజల్ని, అలాగే నరాంతకులు చరిత్రలో ప్రసిద్ధి కాంచడం అని. ఇవాళ అదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఒక సైకో ఇవాళ శునకపు సింహాసనంపై, కనకపు సింహాసనంపై శునకమన్న రీతిలో ఇవాళ పెత్తనం చలాయిస్తున్నాడు ఈ రాష్ట్రంలో. ఓ వన్యందం లేదంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి కానీ, సైబరాబాద్ కానీ, లేకపోతే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే ఫ్లైఓవర్లు కానివ్వండి, వీటిలన్నింటినీ మిగతా ప్రభుత్వాలు ఏమి వాటిని వాడి జోలికి వెళ్ళలేదు. అభివృద్ధి పదం అది అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అది ఈ దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందంటే అది అక్కడ హైదరాబాద్. ఆ తర్వాత మన జగన్ని అక్కడికి ఒకసారి పంపిస్తే, ఓ ముఖ్యమంత్రిని వాళ్ళు చేస్తే విధ్వంసం, కష్టం, నష్టం అనేది ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అక్కడే రాకముందే సరిహద్దుల్లోనే కాల్చిపారి తొప్పుతారు అసలు రానికుండా. అంటే నేను అనేది ఏంటంటే, అటువంటి ఒక ఉద్యమం రావాలి మీ అందరిలో. ఇవాళ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీ బిడ్డల భవిష్యత్తు మీ ఓట్లలో ఉంది, మీ యొక్క రాష్ట్రం భవిష్యత్తు మీ ఓటుల్లో ఉంది. అందరూ ఉద్యమించాలి. కులాలు మతాలు ఇవి కాదు, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, ఇవి కాదు మనకి కూడు పెట్టేవి. ఇవాళ అందరూ మన తెలుగు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి అవహేళనలు చేస్తున్నారు, నవ్వుతున్నారు కొంతమంది అయితే. అతను చాలా మటుకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం గురించి పల్లెత్తు మాట అంటలేదు. రేపు ఇదే కొనసాగితే నేను చెప్తా హెచ్చరిస్తున్నాను, ప్రపంచ పటంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉండదు అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు ఎంతో మంది పట్టు శ్రీరాములు గారైతే అమరజీవి అందరూ కూడా రాష్ట్ర ఒక తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. అలాగే ఆంగ్లేయుల గుండెను ఎదురొట్టారు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తారక రామారావు గారు. ఏదైతే చిన్నపు చూస్తున్నారో మన తెలుగు జాతిని ఆత్మ గౌరవం కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు, తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. వాళ్ళ తెలివితేటల్ని ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియజేశారు. మరి ఇప్పుడు పరిస్థితి వాళ్ళ చాలా దారుణంగా ఉంది, ఇక సహించలే, ఇక సమయం లేదు మిత్రమా. నిజమా వీరస్వర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడుంది. అందరూ కూడా ఇదంతా గమనించండి. గమనించట్లేదని కాదు, గమనిస్తున్నారు, కానీ ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడవద్దు మీరు. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు అంత అభివృద్ధి చేశారు, ఈరోజు నేను చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతుంది ఏమీ లేదు, సర్వనాశనం, కష్టం, నష్టం. అది విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, లేకపోతే గుడిలో కానివ్వండి, బడిలో కానివ్వండి,
అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ సైకో వాళ్ళలో.